సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఐపీఎల్లో కలవరం మొదలైంది. వైరస్ ఆందోళనతో భారత సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్తో పాటు ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు. దీంతో బయో బబుల్ బయట ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆటగాళ్లు పడుతున్న ఆందోళన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్తో విమాన సంబంధాలను తెంచుకుంటున్నాయి. ఇదివరకే భారత్ను బ్రిటన్ ప్రభుత్వం రెడ్ లిస్టులోకి చేర్చింది. ఇక ఆస్ట్రేలియా కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలతో భారత్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతోన్న తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించుకోవాలనే ఒత్తిడి ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై పెరుగుతోంది. ఈ క్రమంలోనే తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలిపించుకోవాలని ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ దేశానికి చెందిన పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. జానీ బేర్స్టో, ఇయాన్ మోర్గాన్, మోయిన్ అలీ, శామ్ కరణ్, లివింగ్స్టోన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్, టామ్ కరణ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్ వంటి ఆటగాళ్లు ఆడుతున్నారు. వారిలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. కరోనా భయంతో లివింగ్స్టోన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే మిగిలిన క్రికెటర్లను కూడా వెనక్కి పిలిపించుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే దాదాపు అన్ని జట్లు కూడా నష్టపోతాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా నష్టపోతుంది. హైదరాబాద్ జట్టులో బేర్స్టో కీలక ఆటగాడు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే కెప్టెన్ డేవిడ్ వార్నర్ టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు అనే వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు బేర్స్టో కూడా దూరం అవ్వడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బే అని చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.